నా కుమారుడు 10 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మంచం మీద హాస్పిటల్లో చాలా దినాలు ఉన్నాడు. ఆ దినాల్లో ప్రతిరోజు దేవుడు గురించి ఏమనుకుంటున్నావు అని అడిగితే గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పేవాడు. గాడ్ ఈజ్ గుడ్. శరీరం సన్నగిలిపోయింది, ఎముకలే కనిపించేవి, చాలా దీన అవస్థలో ఉన్నాడు. సఫరింగ్, ఆ సఫరింగ్లో, ఆ శ్రమలో, ఆ కష్టంలో తనతో మాట్లాడుతున్నప్పుడు గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పాడు ప్రియుల. అంటే దేవునితో తనకున్నటువంటి అనుబంధం, దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆ 10 సంవత్సరాల వయసులో దేవుని తను అర్థం చేసుకున్నాడు. ఈ శ్రమలో కూడా, ఈ కష్టంలో కూడా దేవుడు మంచోడు అని చెప్పాడు.